అమ్మాయిల పైన, చిన్న పిల్లల పైన జరుగుతున్నటువంటి దుశ్చర్యలు అనొచ్చు, అసలు పలకని భాష, అలాంటి సమస్యలు మన స్త్రీమూర్తి అంటే సృష్టికి మూలం స్త్రీ, అవునా కదా? స్త్రీని లేదే మానవ మనుగడలేదు. ఉందా? ఉందా? లేదు. అసలు దేవుడు కూడా మనకు తెలియదు, కానీ ఈ ప్రపంచానికి దేవుడు అనేది, దేవత అనేది స్త్రీ మాత్రం. ఎందుకంటే ఈ యొక్క మానవ మనుగడని ఉద్దరించడానికి స్త్రీయే మూలకారణం, అవునా? అలాంటి స్త్రీమూర్తికి దేశవ్యాప్తంగా అవమానం జరుగుతూ ఉంది, అవునా? అవమానాలంటే చాలా భయంకరంగా, చెప్పరాని భాషలో, చెప్పరాని విధంగా ఉంది. ఈ రెండు రోజుల క్రితం మనం చూస్తున్నాము, ఒక మోమిత అనే ఒక బ్యాంకులో పాస్ అయ్యి గవర్నమెంట్ కాలేజీలో సీట్ తీసుకుని పీజీకి చేరుతున్న వ్యక్తి, ఆ చావు చూస్తే అసలు మన ఆడవాళ్ళు ఎంత, అసలు ఎంత అవేర్నెస్ కావాలో ఇక్కడ అర్థమవుతుంది. ఒక రెండు వైపు తప్పుంది, ఆడవాళ్ళు తప్పుంది, మగవాళ్ళు తప్పుంది. అయితే ఫస్ట్ మన సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం సరి చేసుకోవాలి. ఎవరు సరి చేసుకోవాలి? అమ్మాయిని సరి చేసుకోవాలి, అవునా కదా? సో దాని మీద ఇప్పుడు నేను మీకు ఒక 30 మినిట్స్ నేను మన ప్రధానమంత్రి పర్మిషన్ అడిగి ఈ జాతీయ మానవ హక్కుల మండలిని, నేషనల్ ఆర్గనైజేషన్, ఇది ఎవరికైనా ఎక్కడైనా కష్టం వస్తే వాళ్ళు వస్తారు, సుమోడో తీసుకొని వస్తారు అనమాట. వచ్చేదాకా ఎవరు పడుచుకో. అయితే మాకున్నటువంటి హైదరాబాద్ రైట్ చెప్పాలి కూడా వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైతే విన్నామో ఆ మహాసాధ్వి, ఆ డాక్టర్ గారికి మనం నివాళి అర్పించాలి కదా. అర్పించాలంటే మనం అందరూ లేచి తెలుసుకొని 2 నిమిషాలు మౌనం పడి చెప్పాలని వస్తుంది. రైట్ రైట్ మీరు మీ స్థాయిలో కొంత అవగాహన కావాలని మా కోరిక, మా మానవ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క కోరిక. ఇది ఏంటంటే జీవితం మనదే, చెప్పండి, జీవము మనదే. జీవితం అంటే ఏమి? మనలో మనం భూమి మీద మన అమ్మాయిని కనేరు, మనం జీవించాలి, అవునా? జీవితం ఉండాలి కదా, ఇది మన జీవితం. జీవితం ఏం కావాలి? జీవం కావాలి. జీవం అంటే ఏమి? ప్రాణం, అవునా? జీవితం మనదే, జీవము మన. జీవాన్ని తీసే ఇంకొకరికి అధికారం ఏమి ఉండాలి? వాళ్ళెవరు మనం చంపడానికి? మన జీవితం నాయకు వాళ్ళెవరు? అవునా కదా? ఇలా మీరు ఏమైనా ప్రశ్నించుకున్నారు ఎప్పుడైనా? భగవంతుడు మన జీవితం ఇచ్చారు, అమ్మాయిని కనిపెట్టారు, మనల్ని పోషిస్తున్నారు, పెంచుతున్నారు, మంచిగా ఒక డాక్టర్ను, ఒక కలెక్టర్ను, ఒక ఐఏఎస్ను, ఐపీఎస్ చేస్తున్నాను, కనీసం టీచర్ చేస్తున్నాను. మా ఎక్కడో చోట అగాయత్తులో చనిపోతున్నారు, చంపేస్తున్నారు, చంపడుతున్నారు. దానికోసం నేను ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన విద్యార్థులు 10వ క్లాస్ లోపల కొన్ని సూత్రాలు మనం పాటించి మైండ్లో పెట్టుకుంటే, ఇప్పుడు చదువుతో పాటు నేను చెప్పేటువంటి యొక్క అంశాలు పెట్టుకుంటే కాలేజ్ పోయడానికి మీరు జాగ్రత్త ఉండాలని నా ఆలోచన. మా యొక్క సంస్థ యొక్క ఆలోచన అది, మేము దాని మీద ఆలోచన. సో జీవితం మనదే, జీవితం మనదే. ఎక్సలెంట్, వెరీ గుడ్ గుడ్ స్టూడెంట్స్. ఇలాగే ఉండాలి, ఇంటరాక్ట్ అవ్వాలి మీరు కూడా. సో ఏమంటే ఇక్కడ మన సురక్షితమైన మీకు ఇప్పుడు గుర్తు బ్యాక్ తెచ్చుకోవడానికి కూడా చాలా సార్లు అవగాహన ఇవ్వడం జరిగింది. ఎంతన్నా జరిగిన మన చుట్టుపక్కల జరుగుతా ఉండే విషయాలు వింటూ ఉంటే ఖచ్చితంగా మనం వాటిని పాటించాలా? మనం వినడం వరకే కాదు, ఇప్పుడు చాలా చెప్పారు కదా, దీంట్లో మీకు ఎన్ని పాసిబిలిటీస్ అవుతాయి? 10 సేఫ్టీ మెషర్స్లో మీకు ఏవేవి సాంపుల్స్ ఉంటే వాటిని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మీరు విలేజ్ పీపుల్ అంటే ఖచ్చితంగా అందరితో పాటు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. దానిలో మీకు బయట స్కూల్ వాళ్ళే కాదు, బయట
మీకు తెలిసిన వాళ్ళు కూడా మిమ్మల్ని పలకరించవచ్చు. పలకరించేది కాకుండా మీకు కొంచెం చనువు తీసుకొని ప్రవర్తించినప్పుడు అది మీకు తెలుస్తుందా మాట్లాడుతున్నారా లేదా వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే నాలెడ్జ్ మీకు ఉంది. ఎందుకంటే మీకు టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్గా ఉంటుంది కాబట్టి మీరు అది అర్థం చేసుకొని ఫస్ట్ అన్న దాన్ని స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి. వేరు కూడా పెంచుకోకూడదు. ఫస్ట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు 10 మంది కృష్ణ ఆకర్షించాలి ఎక్కువగా ఆడపిల్లలు చేస్తారనే మిస్టేక్ అయితే నాకు తెలిసి అర్థం చేస్తున్నది. రోడ్ పైన పోయేటప్పుడు అట్లా మన దృష్టి 10 మంది మనం అనే మీ ఏజ్ లో వస్తుంది అది సహజమే. కానీ దాన్ని తగ్గించండి మళ్ళా మనమేమో ఇయ్యేమో మన పరిస్థితి ఏమో ఆలోచించుకొని వెళ్తే సగం ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. 2 ఏళ్ళు అట్లా ఉంది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తారన్నారు. ఆల్రెడీ మహిళా పోలీసు కూడా మా దగ్గరికి వచ్చి చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. సో మీ చుట్టూ మీరు ఒక లైన్ పెట్టుకోండి. ఆ లైన్లోకి ఎవ్వరు కూడా ఎంటర్ కాకుండా ఉండే విధంగా మీరు ఉండాలి. ఖచ్చితంగా మేము కరెక్షన్స్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు కూడా మనం యూనిఫామ్ బట్టి బాగా వస్తామా అన్ని మీ పంపడ కొద్దిగా ఆ డ్రెస్సింగ్ సెన్స్ పెట్టుకోండి. మనం చూసుకోండి 8 క్లాస్ పిల్లలు కూడా స్లీవ్లెస్ వేసుకొని రాకూడదు. ఇంటి దగ్గర మీకు మేజర్ ఏమంటే అమ్మ నాన్న బెంగళూరులో ఉన్నారు. సో అమ్మ ఇంట్లో ఉంటే అమ్మాయి బయట ఎట్లా వెళ్తుందో చూస్తారు. ఇక్కడ మీరు చాలా వరకు పేరెంట్స్ దగ్గర లేరు కాబట్టి మిమ్మల్ని అడిగే వాళ్ళు లేదా తప్పని చెప్పేవాళ్ళు మీకు లేరు. కానీ ఇక్కడ మేము చెప్తున్నాం కాబట్టి మీరు వినండి. మీ చిన్నపిల్లలే కానీ ఒక స్టేజ్ పాటిస్తున్నారు. అదేవిధంగా దేని కూడా మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అర్థమవుతుందా? ధైర్యం అనేది ఉండాలి. ఏ సమస్య వచ్చినా మనం గట్టిగా నిలబడాలి. ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలని మీరు ఆలోచన అనేది ఖచ్చితంగా చేయాలి. సార్ వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ఇంకొకసారి మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేదానికి మీరు ఆలోచిస్తారని చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. మీద మొబైల్ ఉంటే ఇక్కడ చూడండి పవర్ పడుతుంది. ఏమొచ్చింది ఇక్కడ? నేను నంబర్ డైల్ చేశానా? నంబర్ డైల్ చేశాను నేను. ఏమొస్తున్నాం ఇక్కడ? ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఎక్కడ కాలేదు? పోలీస్ కంట్రోల్ చెప్తుంది అవునా? అక్కడ నువ్వున మీ డాడీ నంబరు మీ అన్న నంబరు ఇక్కడ టైప్ చేసి పెట్టింటే ఎస్ఓఎస్లో పెట్టింటే పోలీస్ ఏది కాల్ అవుతుంది? మీ డాడీకి మీ అన్న కాల్ అవుతుంది? నువ్వు ఎక్కడున్నావు అక్కడికి పోలీస్ వెహికల్ అంతా అందరూ కలిసి 5 నిమిషాలు వస్తారు. 2 నిమిషాలు వస్తారు. ఆ లోపల నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. నేను నంబర్ ఉంటానా? సి 3 సార్లు అనుకాను. ఏంటి పవర్ ఉంటుందా? ఇప్పుడు 4 మొబైల్ ఉంది, ఎస్ఓఎస్ మొబైల్ ఉండదు. నేను కట్ చేస్తుంది వాళ్ళ వల్ల కాల్ చేస్తారు. ఏం సార్ మీరు చేశారు అయ్యా? నేను అవేర్నెస్ కాపీలో ఉన్నాను అయ్యా. నేను అది చేస్తూనే ఉంటాను ఇబ్బంది అవునా కదా? చూసారా? మేడం చెప్పండి వాళ్ళు మొబైల్ తీసుకొని పవర్ బటన్ చేస్తే ఆటోమేటిక్గా పోలిస్తున్నారు. వాళ్ళు అడుగుతారు అడగకపోయినా కానీ చెప్పకపోయినా కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు అవునా? సింపుల్ థింగ్. సో ఇది ఒక సహాయం కూడా కదా. ఓకే. 4వది స్క్రీమ్ అన్నాడు.